పవిత్రుడు సర్వశక్తిమంతుడివైన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఆదరణ బట్టి, నీ అత్యంత ప్రేమను బట్టి మమ్మల్ని ఇంకనూ సజీవుల లెక్కల్లో ఉంచునైనా నీ వాక్కులను వినిపించటానికి నీ కృపను అనుగ్రహించో నాయనా. తండ్రి, నీ మాటలు వినే అదృష్టాన్ని కల్పించో. అందును బట్టి నీ మాటలు వెనక పాతాళం అనే భయంకరమైన కటిక చీకటి లోకంలోనికి వెళ్ళిపోయిన వారు ఈ భూమి మీద ఉన్నంతసేపు తమ బ్రతుకులను సరిదిద్దుకోలేక, సరిదిద్దుకోక పాతాళం అనే లోకానికి దిగజారిపోయిన తర్వాత జ్ఞానోదయమయ్యి మరొక అవకాశాన్ని ఇస్తే మేము వెళ్ళి బ్రతుకుతాము అన్నట్లుగా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళకు అర్థమైపోయింది ఇక జీవితం అనేది ఉండదని. మాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునుచు భూమి మీద ఉండగానే మా బ్రతుకులను సరిదిద్దుకుని చీకటిలోనికి వెళ్లకుండా వెలుగులో నివసించటానికి నీ వాక్యము మాకు ఎంత అవకాశాన్ని ఇస్తుంది కనుక తండ్రి, సద్వినియోగపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామంన ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. ప్రియది ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, రాను రాను లోకంలో మానవతా విలువలు అనేవి చాలా తగ్గిపోతున్నవి అని మనం చెప్పక తప్పదు. చూస్తున్న పేపర్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ రోజుల్లో మానవ విలువలు అనేవి చాలా వరకు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. మనిషి అనేవాడు కనబడతాడా అని భూతద్దం ఎత్తుకునే పరిస్థితుల్లో ఈరోజు మనుషులుగా మారిపోయారు. మనిషి అనేవాడు కనబడతలేదు ఈరోజు ప్రియులరా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈ రోజుల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను బట్టి ఈ మాట అనవలసిన పరిస్థితి వచ్చింది ప్రియమైన వాళ్ళరా. గత 2 రోజుల క్రితం కన్న కూతురు తల్లి గుండెల మీద కూర్చుని తన చున్నీ ఆమె మెడకేసి కన్న తల్లిని చంపేసి 3 రోజులు ఇంట్లోనే ఉంచి బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఇక వాసన వస్తుంది అని ఆమెను బాయ్ ఫ్రెండ్ యొక్క సహకారంతో బయట పడేయాలి అనే ఉద్దేశాన్ని కలిగి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, బయటపడేసి వచ్చిన తర్వాత ఆరా తీస్తే యారాలో వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. ప్రియులరా, వీళ్ళు అనుకుంటున్నారు జీవితం అనేది ఎల్లవేళలా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అనుకుంటున్నారు. జీవితము అనేది ఎల్లవేళలా ఎప్పుడూ ఒకేలా ఉండదండి. జీవితంలో అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. శరీరంలో ఎలాగైతే మార్పులు సంభవిస్తూ ఉంటాయో, జీవితంలో కూడా ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు, ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకరోజు ఆనందం పడుతున్నప్పుడు ఈ ఆనందం అనేది కలకాలం మనకు ఉండదు ప్రియమైన వాళ్ళరా. దుఃఖపడుతున్న వారికి 24 గంటలు అలాగే దుఃఖపడవలసిన పరిస్థితి కూడా ఉండదు. జీవితంలో అనేక మార్పులు అనేవి సంభవిస్తూ వస్తూ ఉంటాయి. మీకు ఒక వచనాన్ని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వచనం ద్వారా ఎన్నో రహస్యాలు బయటపడేటువంటి అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళరా. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకంటే బైబిల్ కూడా మన మానవ సంబంధాల్లో జరుగుతున్నటువంటి వాటినే
దేవుడు చాలా వరకు పరిచయం చేస్తూ సత్యాన్ని చెప్పడం అనేది మొదలుపెట్టాడు. మన పరిసర ప్రాంతాల్లో మన మధ్యలో జరుగుతున్న కొన్ని కొన్ని విషయాలనే జ్ఞాపకం చేస్తూ దేవుడు కూడా మనకి ఎన్నో విషయాలను తెలియపరచాలని ఆశపడ్డాడు. విలాపవాక్యాలు 1:1 చూద్దాం. విలాపవాక్యాలు 1:1 విలాపము అంటే అర్థమేంటో తెలుసా? విలాపము అంటే అర్థమేంటో తెలుసా? బాధతో చెప్పుతున్న మాటలు. ఎవరో? దేవుడు. దేవుడు చాలా బాధపడుతూ చాలా బాధతో చెబుతున్నటువంటి మాటను మరి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలకు తెలియపరచాలని విలాపవాక్యాలు అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు ఆయన. ఈ విలాపవాక్యాలు దేవుని యొక్క బాధతో చెప్పబడిన మాటలండి. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఎప్పుడు చూద్దామన్నా దేవుడా మా బాధ తీసే, మా బాధ తీసే, మా బాధ తీసే అని అడిగేవాళ్ళే తప్ప, నీకెందుకయ్యే బాధ, ఇంత బాధపడుతున్నావా తండ్రి అని ఎవరైనా విచారించే వాళ్ళు ఉన్నారా చెప్పండి? దేవుడు చాలా బాధలో ఉన్నాడండి. తన పిల్లలు చెడిపోతే ఎవరు బాధపడతారు చెప్పండి? పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులు ఎలాగైతే బాధపడతారో, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా దేవుని పిల్లవాడైనప్పుడు, పిల్లలైనప్పుడు దేవుడు కూడా చాలా బాధపడతాడు. ఆయన సంతోషంలో ఏమాత్రము కూడా లేడండి. మనమేమంటామో తెలుసా? నా బాధ తీసే, నా బాధ తీసే అని అడుగుతాం. ఎప్పుడైనా నోరు విరిచి, దేవుడా నువ్వు బాధపడుతున్నావు కదా, నీ బాధను, నీ కన్నీళ్ళు నేను ఎలా తుడవమంటా చెప్పు తండ్రి అని ఏ రోజైనా అడుగుతామా? అడగం, అడగం. చదివిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. అలా బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులను గుర్తించి, నన్ను ఇంత కష్టపడి చదివిస్తున్నారు కదా, నన్ను ఇంత కష్టపడి పెంచుతున్నారు కదా, మా నాన్న విశ్రాంతి కూడా తీసుకోకుండా, మా అమ్మ విశ్రాంతి తీసుకోకుండా, మా భవిష్యత్తు కోసం మమ్మల్ని ఇంతగా కష్టపడి పెంచుతున్నారు కదా, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను జాగ్రత్తగా చదువుకుంటానని బాధ్యత గల కుమార్తె కానీ, బాధ్యత గల కుమారుడు కానీ మనకు కనబడ్డం. కన్నారో? ఎందుకు పెంచరు? ఎవరు కనమన్నారు? వాళ్ళిద్దరూ సుఖపడడానికి మమ్మల్ని కన్నారు అని నానా మాటలు అనేటువంటి పిల్లలైతే ఉన్నారేమో, కానీ దేవుని బాధను కానీ తల్లిదండ్రుల బాధను కానీ అర్థం చేసుకునే పిల్లలు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారండి. తెలుసా? నిజం. ప్రియులరా, విలాపవాక్యములలో 1:1 దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతురాలాయను అనే మాటను మనం చూస్తున్నాం. ఎప్పుడు జనంతో నిండిపోయి, ఎప్పుడు జనాలు విపరీతంగా కనబడుతూ తండోపతండోపాలుగా జనాలు వచ్చేసి, విపరీతమైన జనాలు వచ్చేసి అలా జనాలతో నిండిపోయినటువంటి ఒక పట్టణమట, జనాలు ఎవ్వరూ లేక ఏకాకిగా కూర్చున్న పరిస్థితికి వచ్చిందంట. ఏకాకిగా కూర్చున్న పరిస్థితికి వచ్చిందంట. ఎట్లు ఇలాగైపోయింది అని దేవుడు బాధను వ్యక్తపరుస్తున్నాడు. అక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఒక విషయాన్ని చెప్తాను, ఇప్పుడు మీకు అర్థం కావాలి కదా, సందర్భం అర్థం కావాలి. నాకు తెలిసి
ఒక 10 సంవత్సరాల క్రితం మా ప్రాంతంలో ఒక హోటల్ ఉండేదండి. ఇప్పటికీ ఉంది ఆ హోటల్. మా ప్రాంతంలో ఉన్న హోటల్లోని టిఫిన్ తెచ్చుకోవాలంటే ఇంచుమించు 2 గంటలు పట్టేది. ఇదేంటండి అంత టైం పట్టేదా అంటే, టిఫిన్ చుట్టుపక్కల ఉన్న హోటల్ అన్నిటికంటే చాలా ఖరీదైన టిఫిన్ అమ్మి కూడా అతను ఖరీదైన టిఫిన్ అమ్ముతూ అతను టిఫిన్ కట్టించుకోవడానికి చిన్న వరదల్లో పులిహోర పొట్లలో పంచి పెడుతున్నప్పుడు ఎలాగైతే ఎగబడిపోతారో అలా హోటల్ నిండా ఎగబడిపోయేవారండి. ఖాళీ ఉండేది కాదు. అప్పుడు ఎంత గర్వంగా ఉండేవాడు అండి అతను. నిజంగానే ఎంత గర్వాన్ని చూపించేవాడంటే అతను జనాల్ని కంట్రోల్ చేయడానికి కర్ర కూడా వాడేవాడు. డబ్బులు ఇచ్చే కొనుక్కునేవారు, ఒత్తునేమి ఇచ్చేవాడు కాదు. పని తక్కువ అంటే తక్కువ కాదు, రేట్ ఎక్కువే. కానీ జనాలు కంట్రోల్ చేయడానికి కర్ర సహితం వాడే అంత హోటల్స్ ఉన్నాయా అంటే, అప్పట్లో ఒక హోటల్ ఉండేది, ఆ హోటల్లో జనాల్ని కంట్రోల్ చేయడానికి కర్ర కూడా వాడేసేవాడు. ఎగబడిపోయేవారు జనం, విపరీతంగా ఎగబడిపోయేవారు జనం. ఇక హోటల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సర్వర్స్ ఎలా ఉండేవారు తెలుసా బాబు? టిఫిన్ కట్టినైనా అన్నాం అనుకో, ఉదాహరణకి వాళ్ళు చాలా గర్వం చూపించారు. రాదు కడతాం ఏంటి? ఈ విధంగా ఉండేటువంటి వారి జీవితంలో ఆ హోటల్ యజమానికి ఎటువంటి పరిస్థితులు, ఏ అలవాట్లు లేవండి అతనికి. ఒకే ఒక్క అలవాటు ఉంది, మళ్ళీ నాశనం చేయడానికి ఒక్క అలవాటు చాలు, అంతేనా? మళ్ళీ పాడు చేయడానికి ఒక అలవాటు చాలు. సిగరెట్ తాగడం, మందు తాగడం, సినిమాలకు వెళ్ళడం, బయట ఎక్కడ టీ తాగడం, ఎందుకంటే ఆ హోటల్లోనే అమ్ముకుంటున్నాడు కదా. ఇలా అతని జీవితం చక్కగా సాగుతుండేది, జనాలు విపరీతంగా వస్తూ ఉండేవారు. అతనికి ఒక అలవాటు ఉంది. అతనికున్న అలవాటు ఏంటి అంటే స్త్రీల పిచ్చి ఉందండి అతనికి. అంటే ఎంత భయంకరమైన మనిషి అంటే, హోటల్ దగ్గరికి వచ్చిన స్త్రీలను తప్పుడుగా ప్రవర్తించేటువంటి అలవాటు అతనికి ఉంది. ఈ స్త్రీల పిచ్చి వలన ఏమైంది అంటే అతని జీవితం అతలాకుతలం అయిపోయింది. అతలాకుతలం బైబిల్లో ఉంటుంది, వేషితో సాంగత్యము చేయడానికి రొట్టె తినక మిగులును అన్నాడు. తినడానికి తిండి మాత్రమే మిగులుతుంది. అంత జనభరితమైనటువంటి ఆ హోటల్లో ఈరోజు ఏగలు తోలుకుంటున్నారు. ఈరోజు ఆస్తులు అమ్మేసుకున్నాడు, అంతస్తులు అమ్మేసుకున్నాడు, తనవారు బయటికి గెంటేశారు, తనవారికి లెక్క చేయరు. ఇక ఎందుకు లెక్క చేయరు అంటే అర్థం ఏంటంటే, అతనుకు మంచి స్థానంలో ఉన్నప్పుడు అతడు 10 మందిని సంపాదించుకోలేదు. అతను భార్యని లెక్క చేసేవాడు కాదు, పిల్లల్ని లెక్క చేసేవాడు కాదు, ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఎవరిని పట్టించుకునేవాడు కాదు. అతని జీవితం సమృద్ధిగా సాగుతున్నంతసేపు కూడా ఎవరిని పట్టించుకోలేదు, ఎవరి ప్రేమానురాగాలను కూడా చూపించలేదు. ధనమే మూలం అనుకున్నాడు. అలా అనుకుని తన జీవితాన్ని వేశ్యలకు అందించాడు. అందించేసరికి అతని జీవితం అతలాకుతలం అయిపోయింది. ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతున్నాడు. మన అనుకోకుండా వెళ్ళాను, వెళ్ళిన తర్వాత అడిగాను, ఏ ఇంత ముందు ఎంత చక్కగా ఉండేది హోటల్, ఇప్పుడు ఏంటి ఇలాగ అయిపోయింది అంటే, ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నాడు. ఎలా ఇలాగైపోయింది, ఎలా ఇలాగైపోయింది అంటే ఇంకా బుద్ధి రాలేదు అనేకు, ఇంకా బుద్ధి రాలేదా అంటున్నాడు. నేను సిగరెట్ తాగను, మందు తాగను, సినిమాలకి వెళ్ళను, షికారికి వెళ్ళను, ఆఖరికి టీవీలో ఉన్నటువంటి సీరియల్లు కూడా చూడను, చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, చాలా పర్ఫెక్ట్గా ఉన్న నా జీవితంలో ఇలా ఎందుకు అయిపోయింది అని అడుగుతున్నాడు. అప్పుడు అన్నాను, నీకు ఒకటి ఉంది కదా,
నువ్వు వేశ్యా సాంగత్యము చేస్తావు కదా, వేశ్యా సాంగత్యము చేసి ఏ స్త్రీనైనా కదా సరే కన్ను వెన్ను కనిపించకుండా ప్రవర్తించేవాడు కదా, వాళ్ళని ఒక్కసారి ఊహించుకుంటే అవునవును నాస్తంతా వాళ్ళకే వెళ్ళిపోయింది. ఇది బైబుల్లో ఆల్రెడీ రాశాను నాయన, బైబిల్లో ఆల్రెడీ రాశారు, వేశ్య సాంగత్యము కలిగిన వాడికి రొట్టె ముక్క మాత్రమే మిగులును. చూశారా ప్రియమైన వాళ్ళరా, ఎవరికి ప్రేమ అందించలేదు, భార్య అని లేదు, పిల్లలని లేదు, తల్లి అని లేదు, తండ్రి అని లేదు, గురువు అని లేదు, దేవుడు అని లేదు, ఎవరు అనలేదు. అతడు ఒకరు జపమే చేశాడు, ఆడవాళ్ళ జపం చేశాడు, చేసేసరికి అతని జీవితం మొత్తం అతలా కొతలం అయిపోయింది. ఏకాకిలా కూర్చున్నాడు ఇప్పుడు ఏకాకిలా. ఇదిగో ఒకప్పుడు ఇతనితో తప్పుడుగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరు ఇతని దగ్గరికి రానివ్వటం లేదు, ఎవరు రానిస్తలేదు, కేవలం అక్కడే కూర్చుని అక్కడే భోంచేసి అక్కడే పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ఏకాకి అయిపోయాడు ప్రియమైన వాళ్ళరా. మనకు అర్థమైంది అప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ దేవుడు కూడా మాట్లాడుతూ అంటున్నాడు, జనభరితమైన పట్టణము. ఎట్లు ఎలా 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 ఏకాకిగా కూర్చున్నాను ఒక్కసారి ఆలోచించాము, ఏ విధంగా నువ్వు ఏకాకి అయిపోయావు ఒకసారి ఆలోచించు. నీ వారు నిన్ను ఎందుకు వదిలేశారు, నీ భార్య నిన్ను ఎందుకు వదిలేసింది, నీ తమ్ముడు నీతో ఎందుకు మాట్లాడటం లేదు, మీ అమ్మ మీ నాన్న నీతో ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, తప్పు వారిలో ఉందా నీలో ఉందా, తప్పు ఎవరిలో ఉంది, తప్పు ఎవరిలో ఉంది. ఇప్పటికీ గుర్తించని జీవితాలు ఎన్నో ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. బాగున్నంతసేపు జీవితపు విలువ తెలియదు, ఏకాకిగా కూర్చున్నప్పుడు మాత్రమే జీవితపు విలువ తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా. మరొక చిన్న సన్నివేశాన్ని చెప్తాను ఒకసారి. ఒక పాప వివాహం చేయమని అడిగినప్పుడు అబ్బబ్బబ్బబ్బే మా మేమేంటి మా స్టేటస్ ఏంటి మా జీవితం ఏంటి, మా స్టేటస్ చాలా గొప్పది, గొప్పదైన మా స్టేటస్కు సంబంధించినటువంటి వ్యక్తులతోనే మేము పెళ్లి చేస్తామన్నారు. కానీ అప్పుడు అనుకోలేదు వాళ్ళు, నేను ఏకాకిలా మిగిలిపోతాను ఫ్యూచర్లో, భవిష్యత్తులన్నీ వాళ్ళు అనుకోలేదు. చూశారా ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే మన జరిగిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు పేపర్లో వచ్చిన ప్రకటన చదువుతాను చూడండి జాగ్రత్తగా. ఒక ప్రకటన, పేపర్లో జరిగినటువంటి ప్రకటన చదువుతాం జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళరా. తల్లి గుండెలపై కూర్చుని మెడకు చున్నీ బిగించి చంపేసిందట కూతురు. మెడకేం బిగించింది, చున్నీ బిగించి చంపేసిందట. బిగించి చంపేసిన తర్వాత పాపం ఊరకనే పోతుందా? పాపం ఊరకనే పోదు. ఒకవేళ ఈ భూమి మీద ఒకవేళ ఆస్తిపాస్తులు ఉండి చట్టను తప్పించుకున్నా, దేవుని చట్టం నుంచి మాత్రం తప్పించుకోవడం అసాధ్యం కదా. ఇప్పుడు లోకమంతా ద్వేషిస్తుంది, లోకం మొత్తం ద్వేషిస్తుంది. ఆ పాపకి కీర్తి అనే పాపకి 19 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 19 సంవత్సరాలు ఈ పాప ఒక అబ్బాయితో తప్పుడుగా ప్రవర్తిస్తున్నప్పుడు తల్లి హెచ్చరించిందంట, అమ్మా ఇది జీవితం ఇలా కాదురా నాన్న, మీ అన్నీ చచ్చిపోయాడు, మీ అన్నీ చచ్చిపోయిన తర్వాత ఒకగాన ఒక కూతురు తల్లి నువ్వు నాకు, ఇది జీవితం కాదు నాన్న, ఇది తప్పు నాన్న, నీకు ఇంకా వయసు చాలా చిన్నది, నేను బాగా చదివించుకుంటున్నాం మేము,
మీ నాన్నగారు బాగా కష్టపడుతున్నారు, ఆయనేమో లారీ డ్రైవర్ కనుక ఆయనేమో బయటకు వెళ్ళిపోయి చాలా కష్టపడుతున్నాడు. నేనా నీ భవిష్యత్తును బాగా చూద్దాం అనుకుంటున్నాము, నేను నిన్ను అమెరికాలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, అమెరికాలో మన చుట్టాలు చాలా మంది ఉన్నారు, అక్కడి నుంచి ఏదైనా మంచి సంబంధం వస్తే అక్కడ నీకు వివాహం చేసి అమెరికా పంపిస్తామని కలలకు అంటుంది తల్లి. ఈ కలలకు అంటున్న తల్లికి తల్లి కూతురు ప్రవర్తనలో కొంచెం మార్పులు సంభవించేసరికి తల్లి కాబట్టి హెచ్చరించిందండి. తల్లి హెచ్చరించబోతే ఎవరు హెచ్చరిస్తారు చెప్పండి? తల్లి హెచ్చరిస్తే హెచ్చరించబోతే ఎవరు హెచ్చరిస్తారు? ఒక విషయం చెప్పమంటారా? తల్లి హెచ్చరించినా వినపోతే, తండ్రి హెచ్చరించినా వినకపోతే మరొక వ్యక్తి ఉన్నాడు, తల్లి కంటే గొప్పవాడు, తండ్రి కంటే గొప్పవాడు, నిన్ను ఆత్మీయంగా కన్నటువంటి వ్యక్తి, నీకు బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తి, నీ ఆత్మలకు వాక్యాన్ని నేర్పిస్తూ నిన్ను సక్రమంగా గద్దించేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఆత్మలకు తండ్రి. తల్లి కూడా ఒకసారి గద్దించలేదు, ఎందుకంటే తల్లి కూడా ఒకవేళ గద్దించింది అనుకోండి, నువ్వు చేస్తే లేదుగా నేను చేస్తే వచ్చిందా అని ఎదురు తిరిగే కూతుళ్ళు ఉన్నారు. ఒకవేళ తండ్రి గద్దించాడు అనుకోండి, రే తాగకరా అంటే, ఏ నాన్న నువ్వు ఫుల్గా తాగేసి వచ్చి నన్ను తాగవద్దంట వేటి నాన్న నువ్వు అని అనేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. మీరిద్దరి వల్ల కాకపోతే గద్దించేది నేను, గద్దించేది నేను. తీతి అని మాటలు మాట్లాడామనుకోండి, సపోజ్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను గొప్పగా చేసేస్తాడని ఇక్కడ పొగడ్తల వర్షం పెట్టారనుకోండి, యవనస్తులు అందరూ ఇక్కడే ఉందరు. బాబుని ఎంత గొప్పటోళ్ళు లేనైనా అన్నాను అనుకో, సపోజ్ ఉదాహరణకి యవనస్తులు ఎక్కడ ఉంటారు? బైబిల్లో ఎక్కడ పొగడ్తలు లేవు, గంట ఒడి పొగులేటట్టుగా పొగడ్డం దేవుడు. ఇది కోటింగ్ ఇచ్చేదన్నమాట, కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రాంతం. తల్లి అన్నదంట, గద్దించిందంట, తల్లి గద్దించిందంట. ఏమని? అమ్మా ఇది జీవితం కాదురా, తప్పురా అన్నదంట. ఆ తప్పురా అన్నందుకు ఆ 19 సంవత్సరాల చిన్న పిల్ల ఏం చేసింది అంటే, ఆ అబ్బాయి కాకుండా మరో అబ్బాయితో ప్రేమాయణం సాగించి ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తల్లి కాళ్ళు గట్టి పట్టుకుంది, పట్టుకున్న తర్వాత అబ్బాయి గట్టి పట్టేసుకున్న తర్వాత ఈ పాప గుండెల మీద కూర్చుని చున్ని వేసి అమ్మ పేక నలిమి చంపేసింది. చూశారా ఎలాంటి పరిస్థితులు ఈరోజు దిగజారిపోయినా చూడండి ప్రియమైన వాళ్ళరా, మానవత విలువలు కోల్పోయినటువంటి జీవితాల్లో ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి ఎక్కడేస్తారో తెలుసా? ఒక చీకటి గదిలో పడేస్తారు. ఒంటరిగా కూర్చుంటది, ఒంటరిగా కూర్చుంటది. కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటది ఏమనో తెలుసా? అయ్యో అయ్యో ఎంత పాపం చేశాను నేను, అప్పటి వరకు గుర్తుకు రాదా? తల్లి గుండెల మీద కూర్చున్నప్పుడు గుర్తుకు రాని మాట, తల్లిని పేక నలిమి చంపుతున్నప్పుడు ఏ చేతులైతే నిన్ను ఎత్తి ఆడించినయో, ఏ చేతులైతే నీకు గోరుముద్దలు తినిపించినయో, ఆ చేతులు గిలగిల కొట్టుకుంటున్నప్పుడు గుర్తుకు రాని మాట, చీకటి గదిలోకి వెళ్ళిన తర్వాత గుర్తుకొచ్చే మాట, అప్పుడు అనిపిస్తూ ఉంటది, అప్పుడు అనిపిస్తూ ఉంటది. ఇదిగో సమాజంలో ఒక కలంకురాలుగా, సమాజంలో ఒక భయంకరమైన మనిషిగా నువ్వు ఉన్నప్పుడు అప్పుడు అనిపిస్తూ ఉంటది, శిక్ష పడినప్పుడు అనిపిస్తూ ఉంటది, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎంత తప్పు చేశాను. అమ్మ కలలకు అంటుందంట, ఏమనో తెలుసా? అమ్మ ఏ కలగా అంటుందో తెలుసా? నా కూతురుని అమెరికా పంపిద్దాం అనుకున్నదంట, కానీ కూతురు అనుకున్నదంట అమెరికా కాదు, 4 గోడల మధ్య సెంటర్ జైలు మధ్యలో చీకటి గతిలో బతకాలనుకుందంట. చూశారా ప్రియమైన వాళ్ళరా, మానవతా విలువలు కోల్పోతున్నారండి రోజు రోజుకి, రోజు రోజుకి. నాకు తెలిసి చాలా రోజుల క్రితం
పేపర్లో చిన్న ఎడిషన్ ఉండేదండి, చిన్న కాలం ఉండేది, చిన్న కాలం, రెండో పేజీలోనో మూడో పేజీలోనో చిన్న కాలం ఉండేది. ఆ కాలంలో క్రైమ్ న్యూస్ అనేసేవారు, చిన్న కాలం. ఈరోజు పేపర్ అంతా కూడా మెయిల్ ఎడిషన్లో పేపర్ అంతా కూడా ఏమైనా వస్తున్నాయంటే అత్యాచారాలు, మానభంగాలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దోపిడీలు, ఇవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఈ లోకం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మన పిల్లలు కూడా ఈ లోకంలో ఉన్నారు, మన పిల్లలు ఈ లోకంలో ఉన్నారు, మనవారు ఈ లోకంలో ఉన్నారు. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియదయ్యా ఈరోజు. ఎవరి మనసు ఎలా మారిపోతుందో తెలియదు. ఏమండి ఆ తల్లి అనుకుని ఉంటుందో అలాగని, నా కూతురే నన్ను చంపుతుందని ఆ తల్లి అనుకుని ఉంటుందా? చెప్పండి ప్రియమైన వాళ్ళరా, అనుకుని ఉండదండి ఆ తల్లి. పాపం ఉదయం లేచిన కానించి పిల్లల కోసం ఆలన పాలన చూసుకోవడం కోసం వాళ్ళ జీవితాలు వెళ్ళగ్రొక్కుతున్నప్పుడు ఆ తల్లిని అర్థం చేసుకోలేని కూతురు కలంకరాలుగా ఎలాగైతే కనబడుతుందో, ఆ తల్లిని ఎలాగైతే చంపేశారో అలాగే ఈరోజు దేవుణ్ణి కూడా మనం చంపేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఇది జరిగింది, ఇది జరగక ముందు మరొక సంఘటన, మరొక సంఘటన ఏంటో తెలుసా? మరొక సంఘటన, తల్లిదండ్రులు పిలిచాడు, పిలిచిన తర్వాత కొడుకు సాయం తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల మీద సజీవ దహనం చేసేసాడు. యారా దౌర్భాగ్యుడా, ఎందుకురా ఇలాగా తల్లిదండ్రులను బతికుండగానే కొరువు పెట్టేశావేంట్రా అని అడిగితే, ఇదిగో ఆస్తి నాకు రాసి ఉండటం లేదు అందుకనే కొరువు పెట్టేశాను అంటున్నాడు. ఏంటండి దేవు, ఎక్కడుందండి లోకం, ఎక్కడుంది? ప్రియమైన వాళ్ళరా, చీకటిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచనలు పడతారు ప్రియమైన వాళ్ళరా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి గారికి ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో రెండవ ఉత్తరంలో మూడో అధ్యాయము ఒకటో వచనాన్ని చూద్దాం. మూడో అధ్యాయము ఒకటో వచనం, మూడో అధ్యాయము రెండో తిమోతికి రాసిన రెండో పత్రిక అండి, మూడో అధ్యాయము ఒకటో వచనాన్ని చూద్దాం. అంత్య దినములలో, ఏ దినములలో, ఏ దినములలో అంత్య దినం అంటే లాస్ట్ డేస్, చివరి దినాలు. అంత్య దినములు అంటే చివరి దినములు అని అర్థం. అసలు అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనో తెలుసా? యేసుక్రీస్తు రాకడే అంత్య దినాలు ప్రారంభమైపోయినాయి. ప్రూఫ్ కావాలా? హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనం, హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనాన్ని చూద్దాం. తీశారా? పూర్వకాలం మందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంత మందు, అంతము నందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాడు. దినముల అంతం అంటే ఆఖరి దినములు, ఆఖరి దినములు, లాస్ట్ డేస్, చివరి దినములు. దినాలలో నుంచి మనం ఏ స్థితికి వచ్చేసామో తెలుసా? మనం ఇప్పుడు
జనాలలో నుంచి ఎక్కడికి వచ్చేసాం ఇప్పుడు? గడియలు అంటాడు, గడియలు అంటే నాలుగు గడియలు ఒక దినం అంటాం కదా, గడియలు అంటే నాలుగు గడియలు ఒక దినం అనుకుందాం. ఈ గడియలు అనేసరికి గడి చివరి గడియల్లోకి వచ్చేసాం, దినాలలో నుంచి గడియల్లోకి వచ్చేసాం. గడియాలలో నుంచి ఎక్కడికి వచ్చేసామంటే లాస్ట్ మినిట్స్, చివరి క్షణాలు కదా. ఈ చివరి క్షణాల్లో లోకం ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించండి. చివరి దినాల్లో ఎలాగుందో, చివరి క్షణాల్లో ఎలాగుంటుందో, ఎలాగుంటుందో ఒక్కసారి లోకాన్ని ఊహించండి ప్రియమైన వాళ్ళరా. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో మాట్లాడుతున్నాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాంటివి వస్తాయట, ఎలాంటివి వస్తాయట? అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. క్రైస్తవుడుగా సేవకుడుగా నువ్వు ఒకటి తెలుసుకో, వినకూడని మాటలు నీకు చెవులకు వినబడతాయి, చూడకూడని దృశ్యాలు నువ్వు చూడవలసిన పరిస్థితి వస్తుంది. ఇవి చూడడానికి నేను బతుకున్నది అనేసి బాధ కూడా పడతాం. సమాజం ఎటు వెళ్ళిపోతుందో నీవు బాధపడతావు. ఇదో సమాజాన్ని దేవుని వైపు నడిపించవలసిన నువ్వు ఎలాంటి పరిస్థితులు సమాజంలో చోటు చేసుకున్నాయో చూడవలసిన పరిస్థితి నీకు వస్తుంది. ఎందుకంటే ఇదిగో అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. రిలేషన్షిప్ ఉండదు ఇక, సంబంధాలు ఉండవు ఇక, మానవ సంబంధాలు ఎటువంటి పరిస్థితుల్లో ఇక కనబడవు, కనబడవు. రోజు తను తిడతా ఉంటుంది ఒక విషయం మీద, ఎందుకు తెలుసా? సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మానవ సంబంధాలు తెగిపోయినాయండి, కదంటారా? యూట్యూబ్లో చూశాను, చిన్న బిడ్డ 3 సంవత్సరాల బిడ్డ, ఆ బిడ్డకి సెల్ ఫోను, మరో బిడ్డకి సెల్ ఫోను, భార్యకి సెల్ ఫోను, వదినికి సెల్ ఫోను, పిన్నికి సెల్ ఫోను, కూతురికి సెల్ ఫోను, భర్తకి సెల్ ఫోను, అందరూ ఒక దిక్కున ఉన్నారు, అందరూ ఒక దిక్కున ఉన్నారు, అందరూ వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు, ఎవరు సెల్లాలు చూసుకుంటున్నారు, పక్కన వాళ్ళతో మాట్లాడాలి, ఎదురు వాళ్ళతో మాట్లాడాలి, ఎదురింటి వాళ్ళతో మాట్లాడాలి, పక్కింటో మాట్లాడాలి, ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయారు. ప్రపంచం అంతా ఎలా ఉందో తెలుసా? ఫోన్, సోషల్ మీడియా, మానవ సంబంధాలు తెగిపోతున్నాయి. జాగ్రత్త, మానవ సంబంధాలు తెగిపోయినాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము, తెలుసుకొనుము. ఏల అనగా మనుషులు, అదిగో ఎవరట? స్వార్థం, స్వార్థం. ప్రేమ, ప్రేమను గురించి తెలియనటువంటి స్వార్థం. ఎవరి స్వార్థం వారిది, ఎవరి స్వార్థం వారిది? తల్లి అనుకుంది నా కుమార్తె అమెరికాలో ఉండాలనుకుంది, నా కుమార్తె గొప్పగా ఉండాలనుకుంది, నా కుమార్తె అందరికంటే గొప్ప జీవితాన్ని అనుభవించాలనుకుంది. ఆ తల్లి ప్రేమలో స్వార్థం ఉన్నా అందులో ప్రేమ కనబడుతుంది ప్రియమైన వాళ్ళరా. అన్ని హెచ్చరిస్తుందా అని అనుకుందే తప్ప హెచ్చరికలో ప్రేమ ఉందన్న సంగతిని గుర్తించలేకపోయింది ప్రియమైన వాళ్ళరా. ఈరోజు హెచ్చరిస్తుంటే ప్రేమ కనబడతలేదండి. ఇలా తిరిగితే నీ జీవితం అతలాకుతలం అయిపోతుందిరా అన్నాం అనుకో, సపోజ్ పాస్టర్ గారు హెచ్చరిస్తున్నాడు, అక్కడికి వెళ్ళకూడదు. చూసారా,
తీయని మాటలు చెబితే నీ జీవితం అతలకొతలం అయిపోతుంది. తీయని మాటలు కాదు మనకు ముఖ్యమైనది, హెచ్చరిక. ఏమన్నా ఆ కుమార్తె ప్రియుడు చాలా తీయగా మాట్లాడి ఉంటాడు కదా ఆమెతో, కన్న తల్లిని సైతం చంపేయడానికి పూనుకుని ఉందంటే. ఆ 19 సంవత్సరాల ఆ యవన ప్రాయంలో ఉన్న కుమార్తె ఎంతగా ఆమెను అతను ప్రేరేపించుంటే, ఎంతగా ఆమె పట్ల అతడు తీయని మాటలు చెప్పుంటే, కన్న తల్లిని చంపేసుకుంటా చెప్పండి, తన నుంచున్న కొమ్మను తనే నరికేసుకుంటా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఈరోజు లోకంలో బోధకులు కూడా అలాగే ఉన్నారండి, తీయని మాటలు, తీయని మాటలు వాటికి అట్రాక్ట్ అవుతున్నారు, వాటినే ఇష్టపడుతున్నారు, పొగడ్తలకు ఇష్టపడుతున్నారు. పొగడాలి, ఇంటికి 10 సార్లు తిరగాలి, ఇంటికి 10 సార్లు తిరిగిన తర్వాత వాళ్ళకి తీయని మాటలు చెప్పాలి, తీయని మాటలు చెప్పి వాళ్ళని సంఘంలోకి ఆహ్వానించాలి, వాళ్ళ డబ్బులు గుంజుకోవాలి, వాళ్ళ దశ్యం భాగాలు గుంజుకోవాలి, వాళ్ళకు ఉన్నవన్నీ గుంజుకోవాలి. అందుకే 10 సార్లు నీ ఇంటికి వస్తాడు, అందుకే వస్తాడు, తెలుసా? కానీ ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, మీ క్షేమం కొనుక్కుని మీకు కఠినంగా ఉన్నా పర్వాలేదు, వాళ్ళ మనసులు మారాలి అని వాక్యం మీ కొరకు ధ్యానిస్తూ ఉంటాడు. చూశారా, ఆమె హెచ్చరిక కనబడింది ఆ కుమార్తెకి తప్ప, ఆమె హెచ్చరిక కనబడింది, ప్రియుడు తీయని మాటలు కనబడ్డాయి. హెచ్చరిక అనేది ద్వేషించింది, తీయని మాటలు అనేవి ప్రేమించింది. ప్రేమించిన తర్వాత ఈ తీయని మాటలు ఏం చేసింది అంటే, ఆమె తల్లినే హత్య చేయడానికి పురుకొల్పిని. ప్రియమైన వాళ్ళరా, తీయని మాటలు స్వార్థాన్ని చూపించింది. స్వార్థం ఎలాంటి స్థితిలో ఉందో చూడండి, తన స్వార్థం తను చూసుకుంది. నా తల్లిని చంపేస్తే ఈ హత్యానారం కూడా తండ్రి మీద గెంటేద్దాం అనుకుందట, తండ్రి మీద గెంటేద్దామని చెబుతున్నటువంటి మాటలకి పోలికలు లేక తడబడిపోతూ చంపేయమంటే చంపేసింది, చంపేసిన తర్వాత దొంగలు ఎలా పట్టుకుంటారో తెలుసా? చంపేసినప్పుడు చాలా ధైర్యంగా చంపేస్తారండి, అన్నట్టుగా చంపేస్తారు. చంపిన తర్వాత వణుకు మొదలవుతుంది, వణుకు మొదలవుతున్నప్పుడు ఆ వణుకులో బయట పడిపోతుంది, బయట అలాగే పడిపోయింది, ఇక హత్య నేనే చేసేసాను, ఏ ఎందుకు చేసావు అని ఆరా తీస్తుంటే, ఇదిగో మా అమ్మని హెచ్చరించింది. అమ్మ కాకపోతే ఎవరు హెచ్చరిస్తారు? దైవ సేవకుడు కాకపోతే ఎవరు హెచ్చరిస్తారు? తండ్రి కాకపోతే ఎవరు హెచ్చరిస్తారు? నీ మీద ప్రేమ హెచ్చరించమంటుంది, అలా హెచ్చరించాడు, హెచ్చరిస్తే తల్లిని చంపేసింది. ఈరోజు నిజంగా చాలా మంది భయం భయంతోనే చెప్తున్నాం, ఎందుకో తెలుసా? హెచ్చరిస్తే చంపేస్తారేమోనన్న భయం. నిజం, ఒక సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ యొక్క చర్చిలోకి వెళ్ళి, ఒక లూదరన్ సంఘంలోకి వెళ్ళి, ఆ సంఘంలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు క్రియలన్నిటిని కూడా బయటపెట్టి, ఆ చందాలన్నిటిని కూడా సక్రమంగా దేవునికి ఉపయోగించాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి సక్రమంగా అన్నీ కూడా చక్కగా చేస్తుంటే వచ్చారంట పెద్దలు, కొంతమంది వచ్చి అన్నారంట, నువ్వేదో తీసుకున్నది పట్టుకో, నీకేంత వస్తుందో అంత పట్టుకో, అవసరమైతే మేము కూడా కొంచెం నీకు ఇస్తాం, మమ్మల్ని హెచ్చరించొద్దు, మేము దీని మీదే బతుకుతున్నాం, మమ్మల్ని హెచ్చరించొద్దు అన్నారు. లేదు, ఇది దేవుని సొమ్ము, ఇలా దొంగతనం చేయడం తప్పు అన్నాడట, తప్పు అన్నందుకు అతన్ని చంపేసి తప్పుల్లో పడేశారట. నిజం నిజం, చాలా విషయంలో, చాలా విషయంలో హెచ్చరిస్తుంటే సేవకులను చంపేస్తారు, హెచ్చరిస్తే తల్లిని చంపేస్తారు, హెచ్చరిస్తే తండ్రిని చంపేస్తారు, హెచ్చరిస్తే చాలా మందిని చంపేస్తూ ఉంటారు. నీ బాగు కోసమే హెచ్చరిస్తారు వాళ్ళు.
స్వార్థం చంపేయమంటుంది. చూసారా ప్రియమైన వాళ్ళరా, ఈ స్థితిలో దేవుడు చెప్తున్నాడు ఏమన్నా తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో అపాయకరమైన కాలములు వచ్చును, హెచ్చరికని వినరు, హెచ్చరికని వినరు. వాళ్ళు ఏ అపేక్ష కలిగి ఉన్నారో తెలుసా? దైవపేక్షతో లేరు, దేవుని మీద ఆసక్తి అస్సలు లేదు, దేవుని మీద ఆసక్తి అస్సలు లేదు. వాళ్ళకేమైనా కలిసి వస్తుందని చెప్పండి, వాళ్ళకేమైనా లాభం వస్తుందని చెప్పండి, సంఘానికి వచ్చి రావడం వలన మీకు ఆస్తులు కలిసి వస్తాయని చెప్పండి, సంఘానికి రావడం వల్ల మీ అప్పులు తీరిపోతాయని చెప్పండి, సంఘానికి రావడం వలన మీరు మేడ మీద మేడ కట్టుకుంటారని చెప్పండి, సంఘానికి రావడం వలన మీరు ఎనలేని కొండెక్కేస్తారని చెప్పండి, ఆశీర్వాదాలు కొమ్మరించేస్తారని చెప్పండి, అలా చెప్పండి, అంతమంది జ్ఞానం వచ్చేస్తారండి. ఓ భక్తులు అడుగుతున్నాడు చూడండి, ఒక మాట, యోగు గ్రంథము, యోగు గ్రంథము తీశారా? యోగు గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనం, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడు ఎవడో, మేము ఆయన గూర్చిని ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును? లాభం చేస్తే, ప్రార్థన చేస్తే ఏ లాభం? ఆ ప్రార్థన చేస్తే ఏ లాభం కలుగుతుంది అంటే, ప్రార్థన కూడా ఎందుకు చేస్తున్నా? లాభం, స్వార్థం. ప్రార్థన ఎందుకు చేస్తాం చెప్పండి? కానుక్కడ ఎందుకు ఇస్తామో తెలుసా? అందులోనూ స్వార్థమే. ఎలాగో తెలుసా? ప్రభువా, ఒక ఆవిడ ఆఫర్ వస్తుంది, ఏమన్నా తెలుసా? ప్రభువా, మా అమ్మాయికి 20 లక్షలు కట్నం అడుగుతున్నారు, 20 లక్షల రూపాయలు కట్నం నువ్వన్నా తీసుకొచ్చి ఇచ్చే, లేదా ఎవరన్నా తీసుకొచ్చేస్తే, ఎవరన్నా తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు కట్నం ఇస్తే 1,116 రూపాయలు నీ డిబ్బీలు వేసేస్తాం చూసుకుంటుంది. ఎంత? 1,116, 101 రూపాయి. ఈ లెక్కలేంటో, 1,116, ఈ లెక్కలేంటో నాకు అర్థం కావు. అంటే ఆ 1,116కి ఆశ పడిపోయి దేవుడు ఏం చేయాలి ఇప్పుడు? 20 లక్షల రూపాయలు కట్నం తీసుకొచ్చి ఇచ్చేయాలి. అంటే కానుకేస్తున్నా, స్వార్థం. ప్రార్థన చేస్తున్నా, స్వార్థం. ఏమో అడుగుతున్నారట, ఇదో ఏమంటున్నారు చూడండి, మేము ఆయన సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవరు, మేము ఆయన గురించి ప్రార్థన చెయ్యట వలన మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. నీ క్షేమము నీ చేతిలో ఉందని నువ్వు అనుకుంటున్నావు, లేదు సుమ, నీ క్షేమము నీ చేతిలో లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రతి దానికి స్వార్థం కావాలండి, స్వార్థంతోనే ఉన్నారండి. వెళ్ళిపోదాం, మళ్ళీ తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక తీశారా? 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారులు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇప్పుడు ఆ పాప కృతజ్ఞత ఉందంటారా లేదంటారా చెప్పండి? కీర్తి అనే అమ్మాయికి తల్లిదండ్రుల మీద కృతజ్ఞత ఉందా? ఉందా?
ఎంత పాపం చేసిందండి, చంపేసింది, 3 రోజులు దాచిందంటే, 3 రోజులు లోపలే ఉన్నారటండి, లోపలే ఉండి ప్రియుత అన్నదట, ఇదిగో మన అడ్డు తొలగిపోయింది, మన ఇంట్లోనే ఎక్కడ ఎందుకు పార్కుల్లో ఆటల వీటిల ఎందుకు, పార్కులు అంటే ఎందుకు, మన ఇల్లు ఉంది కదా మా బాబురాడు అలాగానే. 3 రోజులు ఇద్దరం ఎంజాయ్ చేస్తున్న సమయంలో శవం వాసన వస్తుంది. ఈ వాసన వస్తుంటే ఈ వాసన 10 ఇండ్లకు కూడా వెళ్ళిపోతుందేమో అని ఏం చేసింది అంటే మూట కట్టేసింది. మూట కట్టేసి ప్రియుడు సహాయం తీసుకుంది, తీసుకుని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పడేసింది. మళ్ళీ ఎక్కడో తెలుసా, రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టిందంట అమ్మ. ఊరు అమ్మ ఆత్మహత్య చేసుకుందని చెప్పడానికే చూడండి, కృతజ్ఞత లేని బ్రతుకులు. అది చూస్తుంటే బాధేస్తుంది కదండి, అంతకంటే ఎక్కువగా దేవుణ్ణి బాధ పెడుతున్నామండి మనం, అంతకంటే ఎక్కువ ప్రతిరోజు దేవుణ్ణి చంపుతున్నాం ప్రియమైన వాళ్ళారా మనం. ప్రతిరోజు ప్రతిరోజు యేసుక్రీస్తుని సిలివేస్తున్నాం మనం. నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే ఎవరు సిలివేసినట్లు, నువ్వు అన్యాయం చేస్తున్నావంటే ఎవరిని సిలివేసినట్లు. అయ్యో ప్రభువుని ఇంత కొడుతున్నారా, అసలు కొడుతుంది వాళ్ళ కాదు నువ్వు. నిజం, ఈ దృశ్యాలు ఎందుకు జీవిస్తున్నాడో తెలుసా, అంతకంటే ఘోరముగా కట్టిన పరుచుకున్నావు, అంతకంటే ఘోరంగా కట్టిన పరుచుకున్నావు, అమ్మ కంటే 1 కోటి రెట్లు ఎక్కువ ప్రేమించాడే దేవుడు నిన్ను. ఆ దేవుణ్ణి రోజు 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 చంపుతున్నాం మన నిజం. కృతజ్ఞత లేని వారు. మన కృతజ్ఞత ఎలా తెలియపరుస్తామో తెలుసా, స్తోత్రం 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 డాడీ ఏమండి, 1 కోటి స్తోత్రాలు డాడీ. నోటితో స్తోత్రాలు చెప్పేస్తే కృతజ్ఞత తెలిసిపెట్టిన ఆయన ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకాలే. ఇది అమెరికా పంపిద్దామనుకున్నంత తల్లి కాదు కాదు, జైల్లో ఉండాలనుకున్నదట కూతురు. దేవుడు అనుకుంటున్నాడట పరలోకం పంపించాలనుకుంటున్నాడట. అమెరికా కంటే 1 కోటి రెట్లు గొప్పదే, 1 కోటి రెట్లు గొప్పదే పరలోకం. నేను పరలోకం పంపించాలని దేవుడు తలంచితే లేదు లేదు చీకటి గదిలోకి వెళ్ళిపోతాను అంటున్నాడు మనిషి. తెలుసా చీకటి గదిలోనికి, చూడండి ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. 20వ అధ్యాయము 20వ వచన, తన తండ్రినైనను తల్లినైనను దూషించి వాని దీపము. దాని కిందే ఉంట దీపం అంటే ఏంటో చెప్తాడు చూడండి, దీపం అంటే ఏంటో చెప్తాడు చూడండి. అక్కడ కిందకు వచ్చేయండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో చూడండి, 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆత్మ అంటే దీపం అన్నాడు, రైట్. పైన ఏమంటున్నాడు, 20వ వచనంలో, తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము. దీపం అంటే ఆత్మ. కారు చీకటిలో ఆరిపోవును. ఎక్కడ ఆరిపోతుందట, కారు చీకటిలో అంటే చాలా భయంకరమైన చీకటి ఒకటి ఉంది, ఆ చీకటిలో ఆరిపోవును. తెలుసా, ఆ చీకటిని యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆరిపోవును అంటే అర్థం ఏంటో తెలుసా, అక్కడే ఇక నీ బ్రతుకు ముగిసిపోతుంది. అర్థమవుతుందా, ఇదిగో ఈ పాప కీర్తి అనేటువంటి అమ్మాయి తల్లిని చంపేసింది, చంపేసిన తర్వాత
ఈమెను తీసుకెళ్ళి సెంటర్ జైల్లో చీకటి గదిలో పడేస్తారు. పడేసిన తర్వాత అక్కడ తల్లిలా ప్రేమించే వాళ్ళు ఉంటారా, తండ్రిలా ఆదరించే వాళ్ళు ఉంటారా? తల్లిలా ప్రేమించేవారు ఉండరో, తండ్రిలా ఆదరించే వాళ్ళు ఉంటారు. అక్కడ అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ నా తమ్ముడు వెళ్ళి వచ్చాడండి, ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చాడండి, ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతంలో చెబుతున్నాడు వాడు, ఆ ప్రాంతంలో చెబుతున్నాడు, కొత్తగా ఎవరైనా వెళ్తున్నట్ట అక్కడ టార్చర్ పెడేస్తారంట. పాత ఖైదీలందరూ టార్చర్ పెడేస్తారట అండి, చాలా టార్చర్ పెడతారట వాళ్ళు. నాకు వెళ్ళి తిన్నప్పుడు చెప్పేవాడు, చాలా టార్చర్ పెడతాడన్న, అక్కడ కొడతారట, అక్కడ పాత ఖైదీలందరూ కలిసిపోతారట. కలిసిపోయిన తర్వాత ఏరా ఏ నేరం చేసి వచ్చారా నువ్వు, ఏ నేరం చేసి వచ్చావు నువ్వు, ఫలానా నేరం చేసి వచ్చాను అనేసరికి దవడ మీద పడేయమని కొడతారట. కొడితే ఎదురు తిరిగితే అందరు కలిపి అక్కడే పాతేస్తారండి. నోరు మూసుకుని ఉండాలి అక్కడ, నోరు మూసుకుని. పోలీసులు టచ్ చేయరట అక్కడ, మొత్తం అందరి బట్టలు తీసుకొస్తారట, అక్కడ పడేస్తారట. అందరి బట్టలు ఉతకరా నువ్వు, ఏమండి పాపమే. ఇక బాయ్స్ దాంట్లో ఎలాగుంటే ఆడవాళ్ళు ఇంకా దారుణంగా ఉంటుందండి. ఆడఖైదీలు ఉన్న ప్రాంతానికి వెళ్ళామనుకోండి ఇంకా భయంకరంగా ఉంటుందండి. మగవాళ్ళు అయితే మాట్లాడరు, కానీ ఆడవాళ్ళు అయితే భయంకరమైన గుచ్చుకుపోయిన మాటలు మాట్లాడతారండి. ఇదా తల్లిని చంపేసింది, తండ్రిని హత్యానేరం గింటేద్దాం అనుకుంది. దీని వయసు చూస్తే 19 సంవత్సరాల ఈ వయసులోనే ఎంత భయంకరంగా ప్రవర్తించింది అంటే అని ఎన్ని మాటలంటారండి. ఎవరైనా బయట ఒక మాట అంటే తల్లి తన్నన్నా పర్వాలేదు నా కూతుర్ని అంటావా అనేసి ఆమె వెళ్ళి గొడవాడేటువంటి ఆ తల్లిని చంపేసుకున్నావు. చంపేసుకుంటే జైలుకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఖైదీలు ట్రీట్ చేసే ట్రీట్మెంట్కి తట్టుకోలేదు ఆ చిన్న వయసు. తట్టుకోలేక అప్పుడు బాధపడతా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అక్కడే ఆమె దీపము ఆరిపోతుంది, అక్కడే ఆమె జీవితం గడిచిపోతుంది. ఈ 4 గోడల మధ్యలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎంత నేరం చేస్తే చిన్నాన్న బయటికి తీసుకొస్తాడా, పెద్దనాన్న బయటికి తీసుకొస్తారా, బంధువులైనా బయటికి తీసుకొస్తారా? కన్న తల్లినే పట్టణ పెట్టుకుంటే ఎవరైనా జాలిపడి తీసుకొస్తారా బయటికి? అప్పుడు ఏమంటారో తెలుసా, ఒకవేళ భార్య వెళ్ళి చిన్నపిల్లండి తెలియదండి అని అన్నదనుకో, తల్లినే చంపింది రేపు పొద్దున్న చంపదా? తీయ తీయని మాటలు చెప్పే ప్రియమైన బడి తీసుకొస్తాడా? తీసుకురాడు. ఆమె జీవితం, ఆమె దీపం అక్కడే ఆరిపోతుంది. బైబిల్ ఎంత గొప్పదో చూడండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం నిజంగా గొప్ప మాటలండి. నిజంగానే ఎంత మంచి మాటలండి సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోను. కీర్తి జీవితం అంతా జైలు గోడల మధ్య ఇక ఆరిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఆమె బేలిచ్చేటువంటి దాతలు కూడా ఇక ఉండరు, ఉండరు. చూసారా, ఇదో కారు చీకట్లో ఆరిపోవును అనే సందర్భానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ముందే చెబుతున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపం కోసం మాట్లాడుతూ మత్తయి సువార్త 22వ అధ్యాయము 12వ వచనం, మత్తయి గారు రాసిన సువార్త 22వ అధ్యాయము 12వ వచనం. చూశారా, మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. 20, 22, 12. ఇరవై రెండు, స్నేహితుడా, పెండ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలాగూ వచ్చి ఇవన్నీ అడుగుగా అడు మౌని అయి ఉండెను. అతడు, రాజు వీని కాలు చేతులు కట్టి, ఏం కట్టేయాలి,
కాళ్ళు కట్టేయాలి, చేతులు కట్టేయాలి. కాళ్ళు కట్టేయాలి, చేతులు కట్టేయాలి. కాళ్ళు చేతులు కట్టేస్తే, కాళ్ళు చేతులు కట్టేసి ఒక బెడ్రూమ్లో వేసేస్తాను నేను. ఒకవేళ ఉదాహరణ బెడ్రూమ్లో కాళ్ళు చేతులు కట్టి వేసేస్తాం, కాళ్ళు చేతులు కట్టేసి బెడ్రూమ్లో వేసేసామండి. బెడ్రూమ్ ఎంత ఉంటుంది? పెద్దదే కదా, పెద్దదే కదా. ఈ బెడ్రూమ్లో వేసినప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి ఉంటే, ఈ రెండు కట్టేసి ఉంటే ఎన్ని రోజులు ఉండగలవు చెప్పు అమ్మా. ఆ బెడ్రూమ్లో ఇంకా బాగా అర్థం కావాలి. కాళ్ళు చేతులు పనిచేయవు. చేతులు కాళ్ళు ఎలా కడతాడు దేవుడు? నీకు ఇలా తాడు తీసుకొచ్చి కాళ్ళు రెండు గట్టి కట్టేసి చేతులు రెండు గట్టి కట్టేసి కడతారనుకున్నావా? డాక్టర్లు కూడా కాళ్ళు చేతులు కడతారు తెలుసా? డాక్టర్ గారు కాళ్ళు చేతులు కట్టేటప్పుడు తాడు అవసరం లేదు. ఎలా కడతాడు? కాళ్ళు చేతులు ఎలా కడతాడో తెలుసా? ఈ ఏలు ఉంది చూడండి, ఏలు, ఏలు. నాకు తెలిసి ఒకసారి ఒక వ్యక్తికి ఈ ఏలు దగ్గర, ఈ ఏలు దగ్గర ఇక్కడ కట్టారండి గట్టిగా. ఇక్కడ చిన్న ఆయన దగ్గర బ్యాండేజ్ లేయడానికి ఆటలకి ఉంటుంది చూడండి, క్లాత్ వైట్ క్లాత్. ఆ క్లాత్ ఇలా చుట్టాడు, చుట్టి ఇక్కడ కట్టాడండి ఏలికి. ఇక్కడ ఏలు కడేసి గట్టి ముళ్ళు వేసేసాడు. ఈ ముళ్ళు తీసుకెళ్ళి ఏం చేశాడు? మంచానికి కడేశాడు. ఇక్కడ కట్టిందన్న హిప్ వేసుకోవచ్చు, కానీ ఇక్కడ కట్టింది మాత్రం ఇప్పుకోలేం. ఈ ఈ కట్టింది బయటకు వస్తలేదు, పెద్ద తాడు అవసరం లేదు డాక్టర్కి కదా. దేవుడు కడితే పక్షపాతం రప్పిస్తాడు. అప్పుడు కాలు రెండు పనిచేయవు, చేతులు రెండు పనిచేయవు. అర్థమవుతుందా? కాళ్ళు రెండు పనిచేయవు, చేతులు రెండు పనిచేయవు. ఒక్కసారి అక్కడే ఉండి మళ్ళీ విలాప వాక్యాల దగ్గరికి వెళ్దాం చూడండి. విలాప వాక్యాల్లోకి వెళ్దాం. విలాప వాక్యములు తీశారా? విలాప వాక్యములు 1వ అధ్యాయము తీశారా? విలాప వాక్యములు 1వ అధ్యాయము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 9వ వచనాన్ని దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది, దాని కడవరి స్థితిని, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనక ఉండెను. దాని కడవరి స్థితిని దాని జ్ఞాపకము చేసుకొనక ఉండెను. ఏ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలట? ఏ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలట? కడవరి స్థితి, చివరి స్థితి ఎలా ఉంటుంది? మరి మన చివరి స్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఏదో ఆయుష్ ఉండి ఏ యాక్సిడెంట్ అవ్వకుండా, ఇరో రోగం రాకుండా వృద్ధాప్యం వరకు ఉన్నాం అనుకోండి. సపోజ్ ఈ వృద్ధాప్యంలో రెండు కాళ్ళు రెండు చేతులు పని చేయలేవనుకో, సపోజ్ మంచం మీద ఉన్నప్పుడు, మంచం మీద మలమూత్రాలు కూడా మంచం మీద అయిపోతున్నప్పుడు, మలమూత్ర విసర్జన కూడా మంచం మీద అయిపోతున్నప్పుడు, ఆ మలమూత్రాలు ఎత్తేవారు లేనప్పుడు, వాటిని శుభ్రపరిచేవారు లేనప్పుడు, నీ చేతులు కాళ్ళు పని చేయనప్పుడు, నీ యొక్క పనులు నువ్వే చేసుకోలేని స్థితి వచ్చినప్పుడు, ఆ నిండు వృద్ధాప్యములో మలమూత్రాల వాసనకు ఉండగలవా? అక్కడ ఉండగలవా? నీ శరీరంలో శుభ్రత అనేది లేకుండా ఈ మలమూత్రాల వ్యాసనకు మంచం మీద పడి ఉన్నప్పుడు ఆ స్థితి జ్ఞాపకం ఉంటే యవ్వనంలో కరెక్ట్గా ఉంటావు, తిన్నంగా ఉంటావు. అప్పుడు ఒకవేళ నేను మంచాన పడితే నా కూతురు చూడాలని కూతురు మీద మాట అన్నయ్యా, మంచాన పడితే నా కొడుకు చూడాలని కొడుకు మీద మాట అన్నయ్యం. కొడుకు కూతురు చూస్తుందో లేదో తెలియదు, కానీ దేవుడు ఒకవేళ నిన్ను కానీ రక్షించాలనుకుంటే ఆ స్థితి రానియకుండా దేవుడే ముందుకుంటా నిన్ను పరదేశికి తీసుకుపోతాడు తెలుసా.
నీ కడవరి స్థితి. ప్రభు చెబుతున్నాడు కాళ్ళు చేతులు కట్టేసి వెలుపల చీకటిలో పడేయండి, చీకటిలో పడేయండి. నీ దీపము చీకట్లోనే ఆరిపోతుంది తెలుసా. ఒకవేళ జైలుకి వెళ్ళిన తర్వాత ఆ జైలు గోడల మధ్య నువ్వు చచ్చిపోతే, చచ్చిపోయిన తర్వాత అక్కడే నీ దీపం ఆరిపోయిన తర్వాత నువ్వు వెళ్ళే ప్రాంతం ఏంటో తెలుసా? అలాంటి నీచులు వెళ్ళే ప్రాంతం ఏంటో తెలుసా? అలాంటి దుర్మార్గులు వెళ్ళే ప్రాంతం ఏంటో తెలుసా? కృతజ్ఞత లేని వారు, స్వార్థం చూసుకున్నవారు, ధనాపేక్ష కలిగిన వారు, డబ్బు కోసం పిచ్చిక్కిపోయిన వాళ్ళు, డబ్బు కోసం మానవత విలువలు కోల్పోయిన వారు, తల్లిదండ్రులను ద్వేషించిన వారు, అవివేకులు, అహంకారులు, వీళ్ళందరూ వెళ్ళే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతం ఏంటో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక 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 ఎవరిని విడిచిపెట్టడు దేవుడు. ప్రభుత్వమైనా విడిచిపెడతాదేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టడు. అందుకనే యవ్వనంలో ఉన్నప్పుడు ఆలోచించు, దేవుడు వారిని విడిచిపెట్టక. పాతాల లోకం అందలి కటిక చీకటి గల బిలాములోనికి, అంటే కటిక చీకటి గల బిలాములోనికి ఎలా త్రోసేస్తాడట? కాళ్ళు చేతులు కట్టేసి తోసేస్తాడట. ఎలా తోసేస్తాడు? కాళ్ళు చేతులు కట్టి తోసేస్తాడు. ఒకసారి ఎప్పుడైనా ఊహించుకోండి, ఒకసారి ఎప్పుడైనా బోరుబావులో పడిపోయినప్పుడు కాళ్ళు కదులుతుంది అక్కడ, చేతులు కదులుతాయి అక్కడ, కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయా? రాత్రుల్లో ఒకసారి నాకు భయం వేసేటువంటి భయం ఏంటో తెలుసా అండి? రెండు గోడల మధ్య ఇరుక్కుపోయాను అనుకోండి, ఉదాహరణకి ఈ రెండు గోడల మధ్యలో నుంచి మన దేహాన్ని బయటికి లాగుకోవడానికి పడతాను చూడు బాధ. ఏదో చిన్న ప్రయత్నం చేస్తా ఉంటా, అప్పుడు ఏదైనా చిన్న ఓచగుచ్చుకుందంట, ఓచగుచ్చుకున్న బాధ, బయటికి రాలేని బాధ. ఈ బాధ అంతా భూమి మీద తప్పించుకుందామన్న ఆలోచన అయితే ఉండి ఏదో ప్రయత్నం చేస్తావు, కానీ నువ్వు వెళ్ళేటువంటి పాతాళం అనే భయంకరమైనటువంటి ఆ నరకం అనే ఆఘాతంలో నుంచి తప్పించుకోలేవు. నీ దీపము అక్కడే ఆరిపోతుంది, ఆత్మ అక్కడే నశించిపోతుంది. కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి వేసిన ఎందుకో తెలుసా? చీకట్లోకి ఎందుకు తోసేస్తున్నాడో తెలుసా? నిజంగా మనిషికి ఏది నరకమో చెప్పమంటారండి? ఒక్క మనిషి కూడా కనబడకుండా, ఒక్క మనిషి కూడా కనబడకుండా, ఒక మనిషి జాడ కనబడకుండా ఒక్కసారి అరణ్యంలో వదిలేసి వచ్చామనుకోండి, సపోజ్ మనిషి కనబడితే వాళ్ళు తెప్పరిల్లుతారండి. నిజంగా మరో మనిషి కనబడకుండా చీకటి గదిలో ఎన్నో రోజులు ఉండలేడండి, మనిషి తట్టుకోలేడు. అదే నిజమైన బాధ, అదే నిజమైన బాధ తెలుసా? మనుషుల విలువ తెలియక, అమ్మ విలువ తెలియక, నాన్న విలువ తెలియక, భర్త విలువ తెలియక, భార్య విలువ తెలియక, తల్లి విలువ తెలియక, మానవ సంబంధాలకు దూరంగా ఉంటూ మనకు మనమే చీకటిని కొలుతెచ్చుకుంటూ, మనకు మనమే చీకట్లో సంచరిస్తూ మానవ విలువలను కోల్పోతున్నాం. మనిషి విలువ తెలియనప్పుడు మనుషులు లేని ప్రాంతానికి పంపించేస్తాడు దేవుడు. అదే కటిక చీకటి గల బిలాము. యూదా పత్రిక 6వ వచనం, యూదా రాసిన పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాసములను విడిచిన దేవదూతలు మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో, నరకం ఎలా ఉంటుందో తెలుసా? కటిక చీకటి, ఎన్ని రోజులు ఉంటావు కటిక చీకటిలో?
కాళ్ళు చేతులు కట్టేసి కడిగి చేతిలో పడేసరికి ఎన్ని రోజులు అంటావు? ఎన్ని రోజులు ఉండగలవు? ఎన్ని రోజులు ఉండగా ఒక్కసారి ట్రై చే. చిన్నప్పుడు బియ్యం పెట్లు ఉండి కదా, బియ్యం పెట్లు ఏమండి, ఆ బియ్యం పెట్టులోకి మొత్తం నేను ఇలా కూరేసి బియ్యం కూరుతాం చూడ, ఇలాగ 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 ఇలా గట్టి కూరేస్తాం కదా, అలా నిన్ను కూడా బియ్యం పెట్టులోకి తీసుకెళ్ళి కూరేసి తలుపు వేసేసి తాళం వేసేసి వచ్చేసేవనుకో ఎన్ని రోజులు ఉంటావు అందులో, ఎన్ని రోజులు ఉండగల చెప్పు? యుగ యుగాలు ఉండాలి కటిక చీకటిలో. ఆత్మ చావదు, ఆత్మ చావదు. నీలో ఉన్న అగ్గి, నీలో ఉన్న అగ్గి బయటికి రావాలనుకుంటావు చూడు, రాలేవు. బయటికి రావాలనుకుంటా రాలేవు. ఇప్పుడు కీర్తి అనుకుంటుంది, కీర్తి ఇదిగో నేను జైలు గోడల మధ్యలో నుంచి బయటికి రావాలనుకుంటుంది, రాగలదా? రాగలదా? తల్లిని చంపిన ఆమె బయటికి రాగలదా? రాలేదు. అలాగే సత్యాన్ని చంపిన నిన్ను దేవుడు కూడా బయటికి రానియకుండా నీ దురాత్మను కాపలా కాయడానికి పెట్టేశాడు. వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటాయి, ఏమని తెలుసా, ఎంతకాలం ఈ యొక్క సమాధిలో మూలిగిపోవాలంటా ఉంటాడు. అది కాదు, నిన్ను కూడా మూలుస్తాడు చూడు. కటిక చీకటి గల బిలా కటిక చూడండి, అక్కడ అక్కడ మహాదినములు జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశాలముతో, నిత్య పాశాలముతో ఆయన బంధించి భద్రము చేశాను. ప్రియమైన వాళ్ళరా, పాపం చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఈ పాపం చేస్తున్నప్పుడు జ్ఞాపకం ఏం చేసుకోవాలో తెలుసా? కీర్తి జ్ఞాపకం చేసుకోలేదు, సెంట్రల్ జైల్లో ఉంటాను అనేసి. జైలు గోడల మధ్య తన జీవితం అంతమైపోతుంది అనుకోలేదు, ఆ క్షణం మాత్రమే ఆలోచించింది, తల్లి చంపేసింది. మనం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నరకం ఉంది, అది కట్టిక చీకటి గల బిలము. బిలము అంటే గొయ్యి అని అర్థం. గొయ్యి అర్థమైందా? గోతులోనికి వెళ్ళిపోతాం. అది బోరిబావి కాదు, బోరిబావి కంటే ప్రమాదకరమైన గొయ్యి. బోరుబావి నుంచి తప్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినట్లుగా మన ఆత్మను బోరుబావిలో కంటే భయంకరమైనటువంటి నిత్య పాతాళం అనే పాశాలంలోకి వెళ్ళిపోతుంది, కటిక చీకటి గల బిలాములోకి వెళ్ళిపోతుంది. ఆ భయం ఉంటే నేరం చెయ్యు, ఆ భయం ఉంటే నువ్వు పాపం చెయ్యు, ఆ భయం ఉంటే నువ్వు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమను గుర్తించి దేవుని కొరకే బ్రతుకుతావు. అర్థం చేసుకో, తల్లి ఎలాగైతే కష్టపడిందో క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, ఆమె కంటే ఎక్కువ ప్రేమించాడు యేసుక్రీస్తు మన కోసం. క్రీస్తు కోసం గుర్తించండి, మీ జీవితాలు సవ్యంగా సాగిపోతున్నంతసేపు క్రీస్తుని పట్టించుకోకపోతే నువ్వు పిలిచినా రాని సమయం ఒకటి వస్తుంది, అప్పుడు నువ్వు చాలా బాధపడతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు వేరు మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన, చెయ్యరాని నేరాలతో, చెయ్యరాని ఘోరాలతో సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి. నాయన, క్రైస్తవులుగా నాయన సమాజాన్ని నీ వైపు తిప్పవలసిన మేము, మేము కూడా అజ్ఞానంలో మునిగిపోతూ ఈరోజు నాకు బాగుందిలే పర్వాలేదులే అనేటువంటి ధీమాతో, ఈరోజు సాగిపోయింది కదా అనేటువంటి ధీమాతో జీవితాన్ని నాయన వ్యర్థపరుచుకుంటున్నాం తండ్రి. నాయన, మా ఫ్యూచర్ మేము ఆలోచించటం లేదు నాయన. మేము ఎల్లకాలం ఇలాగే ఉంటాము, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము, కానీ రేపు రాబోతున్న జీవితంలో నాయన, ఒకవేళ దానికంటే ముందు మా జీవితంలో వృద్ధాప్యం వస్తే, మా మలమూత్రాలు సైతం మేము ఎత్తుకోలేని పరిస్థితి వచ్చేటప్పుడు నాయన, మాకెవరూ సహకారం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు
తండ్రి నా స్థితి ఏంటి అని విచారించేటువంటి ఆలోచన లేదు. ఈరోజు గడిచిపోతే చాలు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం నాయన. అటువంటి మనస్సును తీసివేసి మా జీవితం సవ్యంగా సాగాలి అంటే నీ మీద ఆధారపడి నాయన మేము బ్రతకాలి గనుక ప్రతీది నీ మీద ఆధారపడి ఉన్నామన్న జ్ఞానముతో నీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ మా జీవితాలను వృధాపరచుకోకుండా మేము ఒకరిని ప్రేమిస్తే మమ్మలను వేరే వాళ్ళు ప్రేమిస్తారని గుర్తించి ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని చిన్నారని కొద్దిపాటి ప్రార్థన నీ పాసనిధి చేర్చుకుంటారని త్వరలో రాని అన్న యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.